ఇప్పుడు అందరి దృష్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఆలోచించుకుంటున్నది తమ పదవులు ఇంకెంతకాలం ఉంటాయి అనేది తమ స్థానాల్లో ఎవరు వస్తారు అనేది ఏ ఏ జిల్లాలకు ఇప్పుడు క్యాబినెట్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి ఎప్పుడైతే మొన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మోపుదేవి వెంకటరమణ గారి ప్లేస్లో అప్పలరాజు గారిని అలాగే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఇద్దరిని ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇప్పుడు ఊహించని పదవులు వాళ్ళకి దక్కలేదు అంటే చాలామంది ఆశలు పెట్టుకున్నారు రెండు పదవుల మీద మాకే దొక్కితే మాకు ఊహించని రైతులో ఎప్పుడైతే ఇచ్చారో ఇప్పుడు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనే లెక్కని మీద తీసుకొస్తున్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏ జిల్లాలో ఒక్కొక్క మంత్రిని మాత్రమే ఉన్నారో ఆ జిల్లాలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అనే అంశాన్ని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు ఏంటి ఆ లెక్కను చూసుకుంటే ఒక మూడు జిల్లాలు మినహాయిస్తే పదమూడు జిల్లాల్లో మిగిలిన అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క జిల్లాలో మినిమం ఇద్దరు మంత్రులు అయితే ఉన్నారు ఇద్దరు లేకపోతే కొన్ని కొన్ని చోట్ల ముగ్గురు కూడా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా అయితే ఈ ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న ఇద్దరున్న ఆ జిల్లాలను పక్కన పెడితే కనుక ప్రధానంగా గుంటూరు కానివ్వండి లేదంటే విశాఖపట్నం కానివ్వండి అనంతపురం ఈ మూడు జిల్లాల్లో గుంటూరు అనంతపురం విశాఖ జిల్లాలో కేవలం ఒక్కొక్క మంత్రి మాత్రమే ఉన్నారు ఈసారి ఖచ్చితంగా ఆ మూడు జిల్లాలకి నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా పదవి దక్కే అవకాశం ఉంటుంది అనేది ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవ్ వెంకటరమణ గారికి ఎప్పుడైతే రాజ్యసభ పంపించారో ఆ ప్లేస్లో అక్కడున్న వ్యక్తికే ఇస్తారని అనుకుంటే కనుక అది శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళిపోయింది సిద్ధిరప్పలరాజు గారికి అవకాశం దక్కింది అలాగే ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఇంకా హోంమంత్రి అంటే ఆమె ఒక్కరే ఉన్నారు మేకతోటి సుచరిత ప్రస్తుతం హోంమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆమె గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఇంకా గుంటూరు జిల్లాలో ఇంకెవరూ లేరు అంబటి రాంబాబు గారికి వస్తుందని చెప్పి కొంతమంది అనుకున్నారు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఆమెకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది అనుకున్నారు అలా అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ అంచనాలు అయితే వేసుకున్నారు కానీ ఫైనల్గా ఎవరికి దక్కలేదు అది ఊహించని రీతిలో శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళిపోయింది శ్రీధి శ్రీధరప్పలరాజు గారికి ఆ ఛాన్స్ కొట్టేశారు సో ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ అవకాశం వస్తే ఈసారి ఖచ్చితంగా గుంటూరు జిల్లాకి ప్రాధాన్యత ఇస్తారా విశాఖలో కూడా అవంత్ శ్రీనివాసరావు గారు ఒక్కడే ఉన్నారు విశాఖలో ఇంకొకరికి ఛాన్స్ ఇస్తారా ఇప్పటికే విశాఖ నుంచి వలసలు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ మాజీ మంత్రి వస్తారనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే ఆయనకేమన్నా మళ్ళీ పదవి కట్టబెడతారా ఎందుకంటే ఆయన ఒకసారి ఆయన పొలిటికల్ కెరీర్ చూసుకుంటే వెనక్కి వెళ్తే ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన మంత్రి పదవి అనుభవించారు మొన్న ఆ మధ్యన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రి పదవి అనిపించారు వరకు టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనిపించారు సో ఇప్పుడు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఆయనకున్న సామాజిక వర్గం కోణంలో చూసినా ఆయనకున్న ఓటింగ్ ప్రకారం చూసుకున్న అలా ఏమన్నా ఛాన్స్ దక్కుతుందనేది కొంతమంది విశ్లేషణ ఏదేమైనా ఇప్పటి వరకు దక్కని అంటే ఒక్క పదవి మంత్రి పదవికే కేవలం పరిమితమైన జిల్లాలకి ముందు ప్రాధాన్యత ఇస్తారు ఆ మూడు జిల్లాలో ఖచ్చితంగా ఒక మంత్రి పదవి అయితే అతి త్వరలోనే దక్కే అవకాశం ఉంది అనేది ప్రచారం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి